నమస్కారం అండి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకుల గురించి మాట్లాడే ముందు థియేటర్ ఓనర్స్ గురించి మాట్లాడాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క థియేటర్ ఓనర్కి ఎందుకు అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియన్స్కి ఏ ఇబ్బంది కలగకున్నా ఇలాంటి టైంలో ప్రతి ఒక్క సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటూ మా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాని ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్కరికి చాలా సేఫ్టీగా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్క థియే థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అక్కడ వర్క్ అక్కడ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి నిన్న నేను కలిశానండి కొన్ని థియేటర్స్ విజిట్ చేసి వాళ్ళ వర్కర్స్ని అందరినీ కలిశాను ఎంత హ్యాపీగా ఉన్నారో అంటే అదేదో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషం వేసింది థియేటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసే వర్కర్స్ అందరిని మీట్ అవుతుంటే నేను పర్సనల్గా వెళ్ళి ఎలా అనిపించింది అమ్మా సినిమా ఎలా అనిపించింది అన్న అంటే చాలా రోజుల తర్వాత అసలు మాకు మళ్ళీ కలొచ్చింది అన్నారు అదేదో బాగా ఇష్టమైన పనో లేకపోతే మనం చేసే పని కొన్ని రోజులు ఆగిపోయేసి మళ్ళీ మనం దాంట్లోకి జాయిన్ అయితే ఒక ఆనందం ఉంటుంది కదా ప్రతి ఒక్క థియేటర్లో అంతా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు థియేటర్ యాజమాన్యం కావచ్చు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క థియేటర్ ఓనర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ మీరు చాలా ధైర్యంగా ఉండండి అన్న నమ్మండి సినిమా థియేటర్లో వేయండి ఖచ్చితంగా థియేటర్కి జనాలు వస్తారు అని చెప్పాను అప్పుడు నన్ను అన్నారు చాలామంది అంటే ఎవరైనా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా చెప్తున్నావా రాకపోతే ఏంటి పరిస్థితి ఎందుకో నమ్మాం మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా థియేటర్కి జనాలు వస్తారని ఈరోజు జనాలు రావడం కాదు టిక్కెట్స్ దొరక్క వెనకాలకి వెళ్ళిపోతున్నారు అంటే లిటరలీ మీకు ఎలా ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లిటరలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హిట్ని ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అంటే దీన్ని ఎలా హిట్ అనాలో కూడా తెలియట్లేదు ఎందుకు అంటే టూ డేస్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ అందరికీ అంటే నిజంగానే మా ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చారు మీరు అందరూ మళ్ళీ మీరు సినిమా మంచి సినిమా వేయండి ఎందుకు రారు జన్ ఎందుకు రా మేము థియేటర్స్కి అని చెప్పి మళ్ళీ పేరు పేరున అన్ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ ఇక్కడికి రాని మా టీం వాళ్ళందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళ తరఫున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే దీన్ని జనాల్లోకి తీసుకెళ్లిన సీనన్న శ్యామన్న మార్కెటింగ్ హెడ్ చావన్ బ్రో అండ్ డిజిటల్ టీమ్స్ మన టికెట్ ఫ్యాక్టరీ హౌస్ఫుల్ డిజిటల్స్ అలాగే ఈ సినిమాని నచ్చి టీజర్ ట్రైలర్ నచ్చి ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క మేమర్కి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఆ సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ వల్ల ఈ సినిమా చాలామందికి దగ్గర అయింది ఈరోజు అందరూ థియేటర్స్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎలా అయిపోయిందంటే అంటే టూ డేస్ నుంచి ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలియట్లే ఏమైపోయిందంటే అసలు ఏంటండి నాకంటే నాకు ఫస్ట్ టైం కదా థియేటర్లో జనాలు ఎంతవరకు వస్తారనుకుండేది ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అయిపోవడం స్క్రీన్స్ పెంచుతున్నామని చెప్పడం ఓ పక్క ఆడియన్స్ ఏమో కాల్ చేసి అందరూ ఏడిపించేశారు ఏడ్ చేస్తున్నాం మా నాన్నగారు గుర్తొచ్చారు ఒకసారి కలవాలి ఎక్కడ అది ఇది అని అంటే నమ్మామండి సినిమా ఖచ్చితంగా మంచి సినిమా తీసామని నమ్మాము కానీ ఇంత రెస్పాన్స్ ఏంటండి అసలు నిన్నటి నుంచి అందరూ అందరూ సార్ అందరూ ఖచ్చితంగా మా నాన్నగారిని గుర్తు తెచ్చారు చాలా బాగా అనిపించింది నేను ఇంతకుముందు అన్నట్టే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడి కథ ఇది ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళింది గుడ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు సార్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అమ్మా నాన్న వాళ్ళందరూ కలిసి మా కొడుకుని మేము గుర్తెచ్చుకున్నాం మా ఇంట్లో కథ చెప్పావమ్మ అమ్మ చాలా మంది ఫోన్ చేసి యూత్ అందరూ నేను మా నాన్నతో చెప్పుకోలేని విషయాలని నువ్వు సినిమాలో చెప్పావు నార్మల్ ఆడియన్ ఒక మాట అన్నాడండి నాకు చాలా బాగా అనిపించింది ఒక అతను ఒక కాల్ చేసి ఒక మాట అన్నాడు అన్న నేను సినిమా చూసి ఒక ఆడియన్ అన్న నేను సినిమా తీస్తానో తినో నాకు తెలియదు కానీ నేను మాత్రం సినిమా తీస్తే మాత్రం మా నాన్న గురించి ఇలాగే చెప్తానన్నా అన్నాడు చాలా ఆనందం వేసింది అంటే చాలామంది చాలామంది కొడుకులు వాళ్ళ నాన్న మీద ప్రేమని డైరెక్ట్గా వ్యక్తపరచలేరు సో అలాంటి ఎమోషన్కి చాలామంది కనెక్ట్ అయ్యారు అండ్ ప్రతి ఒక్కరికి లిటరలీ వెరీ 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 హ్యాపీ అనిపించింది ఇంతలా కనెక్ట్ అయిపోయి ఇది మా మా కథ మా కథను మీరు చెప్పారు స్క్రీన్ పైన మా ఎమోషన్స్ అన్నీ మేము పోర్ట్రేట్ చేశారని చెప్పి లిటరలీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ అయితే అంటే మేము సినిమాని ఓన్ చేసుకొని మేము ఎంత ప్రేమించి మా టీం అంతా కష్టపడి అయితే చేసామో మీరు ఇంకా దాన్ని ఎక్కువగా తీసుకొని బయటకు వచ్చి నేను థియేటర్స్కి అంతా విజిట్ వెళ్తుంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది సెకండ్ టైం థర్డ్ టైం అంటున్నారు అంటే అంత కనెక్ట్ అయిపోయారు సినిమాకి నేను ముందు చెప్పానండి అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఏంటి ఎస్ఆర్ కళ్యాణడపం సినిమా ఏంటి అంటే నేను ఒక రెట్రో కమర్షియల్ సినిమా అని చెప్పాను అంటే నేను కొత్తగా ప్రయత్నించట్లేదు ఏదో అవుట్ ఆఫ్ ద బార్డర్ సినిమా చేయట్లేదు ఇంకోటి చేయట్లేదు అన్న నాకు కమర్షియల్ సినిమాలు అంటే చాలా ఇష్టం కొత్తదనం కన్నా దానికన్నా ఒక థియేటర్కి వచ్చిన ఒక ఆడియన్ ఒక బీసీ సెంటర్ దగ్గర నుంచి ఏ సెంటర్ వరకు ఆడియన్కి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి గోల చేసి ఒక సినిమా తీయడం ఇష్టం అదే ఎస్ఆర్ కళ్యాణడపం తీయాలనుకున్నాను అది ఈరోజు మీరు మళ్ళీ చాలా మంది ఆడియన్స్ ఒక కమర్షియల్ సినిమా చూడడానికి విల్లింగ్ గా ఉన్నారు రెట్రో కమర్షియల్ సినిమాని ప్రూవ్ చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తం అంతా మా నమ్మకాన్ని నిరూపించినందుకు లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మా టీం గురించి చాలా సార్లు మాట్లాడాను థ్యాంక్ యూ అంటే ఈ సందర్భంగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రమోద్ అన్న రాజు అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ నుంచి నమ్మినందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన శంకర్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ అంటే అందరూ అసలు ఇది సాధ్యం అవుతుందా సాధ్యం అవుదా నాకు ఇంకా గుర్తుందండి లాస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ డిస్కషన్ మా అందరికి ఏంటి మళ్ళీ సిచ్యువేషన్ ఇలా ఉంది థియేటర్స్ ఎలా ఎలా అంటే మళ్ళీ ముత్ ముత్య గారు అయితే ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే లేదమ్మా నేను సినిమా చూశాను నాకు ధైర్యం ఉంది ఇలాంటి ఒక మంచి సినిమా ఉంటే జనాలు ఎందుకు రారో నేను చూస్తానని చెప్పి పెద్ద మనిషిగా నిలబడి మొత్తం దగ్గరుండి సపోర్ట్ చేశారండి అసలు విజయవాడకి వెళ్ళి ఆడ కూర్చొని ఏం డిస్కషన్ జరుగుతుందో ఏమో తెలియదు ఓ పక్క ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు అసలు అందరి కష్టాలు అసలు ఏంటి సినిమాల్లోకి మళ్ళీ జనాలు వస్తారా రారా ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంత అసలు ఏంటి సిచ్యువేషన్ ఏమైపోతుంది ఒక సినిమా కావాలి ఒకే ఒక సినిమా కావాలి మళ్ళీ థియేటర్స్కి జనాలు రావాలి అంటే ఫస్ట్ వీళ్ళందరూ నమ్మారండి ఆ సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ అన్నపమే అని థ్యాంక్ యూ సో మచ్ సార్ నమ్మినందుకు చాలా 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 బాగా సపోర్ట్ చేసి ధైర్యం చేసి మరీ ఆ సినిమాని రిలీజ్ చేశారు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమన్నా ఒకటి అయితే వేరేలా ఉండేది సార్ మీ ధైర్యానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ థియేటర్ ఓనర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ థియేటర్స్కి కలొచ్చిందని అండ్ లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే యుఎస్లో సుదీపన్న ఓరుగల్లి టాకీస్ చాలా పెద్ద రిలీజ్ చేశారు అండ్ అక్కడ కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మార్నింగ్ షో కొంచెం ఏదో అటు ఇటు ఉన్నప్పటికీ ఏంటి అని సినిమా ఉన్నప్పటికీ అందరూ చాలా మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం లేదు సినిమా ఎట్టి పరిస్థితిలో చాలా గ్రౌండ్ లెవెల్లో అందరికీ రీచ్ అవుతుందని ఇప్పుడు చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఇక్కడికన్నా యూఎస్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు సినిమా అదిరిపోయింది చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్క యూఎస్లో మూవీ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ముందుగానే చెప్పాను మీ అందరికీ ఒక మాట చెప్పాను ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఎస్ఆర్ కళ్యాణంలో ఇక్కడే టీజర్ లాంచ్ సాయిగారు లేరు అప్పుడు అప్పుడే చెప్పాను నా గురించి ఏమో కానీ పక్కన పెట్టండి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ధర్మ అనే క్యారెక్టర్ మిమ్మల్ని హాన్ చేస్తుంది ఇంటికి తీసుకెళ్తుంది మీ నాన్నగారిని గుర్తు చేస్తుంది అని చెప్పాను అది మీరు అందరూ ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ప్లేయింగ్ ధర్మ రోల్ అందరూ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ రోల్లో ఇంకెవరిని ఎవరు చూసుకోలేరు సార్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కొడుక్కి తన ఫాదర్ని ఎమోషన్ దగ్గర చేసినందుకు లిటరల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చోటు భయ్య చాలా చాలా హ్యాపీ భయ్య ఇన్ని రోజులు కష్టపడ్డాం ఐదు సంవత్సరాల నుంచి ఏదో తీయాలి తీయాలి అని చెప్పి వెయిట్ చేసాం మా ఇద్దరికి చాలా మంచి సక్సెస్ ఇచ్చారు లిటరలీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇది అలాగే విశ్వాస్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ విశ్వాస్ భయ్య దగ్గరుండి అసలు ఈ టీంలో ఉండే గొప్పతనం ఏంటి అంటే అంటే ఇది నా పనే కదా నేను ఈ పని వేరే పని నేను ఎందుకు చేయాలని చెప్పి ఒక్కరు అనుకోలేదండి ప్రతి ఒక్కటి సెట్లో ఈవెన్ టీకప్ పడిపోతే డైరెక్టర్ ఎత్తేవాడు డిఓపి ఎత్తేవాడు లేకపోతే అసలు ఆర్ట్ డైరెక్టర్ అసలు మేమందరం అంతే ఎలా ఉండేవాళ్ళం అంటే ఇది నా పని కాదు కదా లిటరల్గా అండి సిక్స్ మంత్స్ థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య భయ్య ఎస్ఆర్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు డబ్బులు వచ్చినా ఎంత వచ్చినా వేరే ప్రాజెక్ట్ వద్దు ఈ నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి అన్ని క్రాఫ్ట్స్లో దగ్గరుండి ఈవెన్ ప్రమోషన్స్ దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఆ టీం అందరూ నా టీం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అనిల్ ఫన్పాటక కిరణ్ చిత్తూరు కుర్రాడు గోదావరి కుర్రాడు లిటరల్గా అందరూ అండి యాక్టింగ్ పరంగా అయితే ఇంక నేను ఇంకేం అందరూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అయ్యంగారు కావచ్చు చాలా బాగా చేశారు భరత్ అన్న లిటరలీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అండి ఈ సినిమా కథ కానీ ఆ ఎమోషన్ కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన తనతోనే ఇద్దరము ఫస్ట్ అనుకున్నాము థ్యాంక్ యూ అన్న ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాతో ఉన్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య సార్ నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి థియేటర్ నుంచి బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారండి అంటే అందరి కళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అందరి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి బయటకు వస్తున్నారు సినిమా ఎలా ఉంది అని అడుగుతుంటే అదిరిపోయిందండి అని చెప్పి నేను థియేటర్ ఓనర్తో మాట్లాడాను సార్ నేను మూసపేట థియేటర్కి వెళ్ళాను ఓనర్ అంటున్నాను సారీ ఆపరేటర్తో మాట్లాడాను మాట్లాడుతుంటే ఏంటన్నా ఏంటంటే అన్న చుక్కలు చున్ని చూసేలా కలరే గోల్ అన్న థియేటర్లో అసలు అన్న సెలబ్రేషన్స్ మామూలుగా లేవన్నా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ భరత్వాజ్ గారు అలాంటి ఇచ్చినందుకు అండ్ భాస్కర్ పట్ల గారికి కేకే గారికి అండ్ సింగర్స్కి అనురాగ్ గారికి సిద్శ్రీరామ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్గా ఒకటే అండి సినిమా మంచి సినిమా తీసాం నమ్మాం ఈరోజు దాన్ని నిజం చేశారు లిటరల్లీ ప్రత మా నమ్మకాన్ని నిజం చేసినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తాం మిమ్మల్ని మళ్ళీ దాన్ని ఏమంటారు మాకు వీలైనంత మంచి సినిమాలు చేసి మీకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ నీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి అండ్ వైఆర్ వెరీ సో ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ